హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మార్చ్ నెల శాలరీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఈ అప్డేట్కి సంబంధించిన అఫీషియల్ మెమోని మనం ఇక్కడ చూస్తున్నాం మనందరికీ తెలిసినట్టుగానే సచివాలయ ఉద్యోగుల శాలరీని వారి బయోమెట్రిక్ హాజరుకు లింక్ చేయడం జరిగింది డీడీఓలందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల శాలరీ బిల్లులను ప్రాసెస్ చేయే సమయంలో ఫాలో అవ్వాల్సిన కొన్ని సూచనలు ఇక్కడ తెలియచేయడం జరిగింది వాటిని ఒకసారి మనం చూసినట్లయితే మార్చ్ నెలకు సంబంధించిన సాలరీ చెల్లింపుకు ఫిబ్రవరి ఇరవై మూడు నుండి మార్చ్ నెల ఇరవై రెండు వరకు వేసిన బయోమెట్రిక్ హాజరును పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నుండి మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఉద్యోగులు అనధికారికంగా సెలవులు తీసుకున్నట్లయితే ఆ రోజులకు సంబంధించిన వేతనాన్ని వారి శాలరీ నుండి డిడక్ట్ చేయాల్సి ఉంటుంది క్యాజువల్ లీవ్ ఆప్షనల్ హాలిడే మెడికల్ అండ్ మెటర్నిటీ లీవ్ బయోమెట్రిక్ పడకపోవడం మొదలైనవి ఆన్లైన్ చేయుటకు ప్రతి సచివాలయ ఉద్యోగికి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్లను కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు తమ రోజువారీ అటెండెన్స్ డాష్ బోర్డ్ను చూసుకునేందుకు కూడా ఒక అధికారిక లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది డీడీఓలందరూ కూడా బయోమెట్రిక్ హాజరు రిపోర్టు ఆధారంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శాలరీస్ను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది పాత పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు పాత మున్సిపల్ ఎంప్లాయీస్కి కూడా ఇవే నియమాలు వర్తించడం జరుగుతుంది సో అదండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మార్చ్ నెల సాలరీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ ఫర్ వాచింగ్